నిన్నటికి నిన్న నేను మాట్లాడినట్టుగా ఒక ఆడియోను సృష్టించారు. అది నా వాయిసే కాదు. నేను చెప్పాను ఇది నా వాయిస్ కాదు, మీరు కావాలంటే సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు మీరు పంపించండి అనని. ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చేశాడు రాధాకృష్ణ. మేము సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాం, వాళ్ళు కూడా అది మీ వాయిసేనన్నారన్నటువంటి విషయాన్ని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంత తెలివి తక్కువ వాడా రాధాకృష్ణ అన్నటువంటి విషయం నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్కి రాధాకృష్ణ పంపించలేడు, పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రమే పంపించగలదు. దాని నిజానిజాలు యథార్థాన్ని తెలుసుకోవాలని అంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఎంత దుర్మార్గపు వ్యక్తి ఇంత జర్నలిస్ట్ అయ్యాడన్నటువంటి విషయాన్ని, జర్నలిస్టు ఇంత దుర్మార్గుడయ్యాడన్నటువంటి విషయం. ఈ ఘట్టం ముగియంగానే మరో ఘట్టం వెలుగులోకి వచ్చింది. ఆయన యుద్ధం ప్రకటించాడు కదా, యుద్ధం ప్రకటించిన తర్వాత, ఎదుటి వ్యక్తి యుద్ధం ప్రకటించిన తర్వాత వెనుక తిరిగేటటువంటి స్వభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. యుద్ధాన్ని ఎదుర్కోవడమే, యుద్ధంలో పోరాటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు.